తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు నేడు రేపు అతి భారీ వర్షం కురిసే అవకాశం తెలంగాణలో నేడు రేపు అన్ని విద్యా సంస్థలు బంద్ భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు ప్రకటించిన ప్రభుత్వం భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ రానున్న 4 రోజుల పాటు వర్షాలు కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షురు మణిపూర్ హింసపై కేంద్రాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైన విపక్షాలు నేడు తొలిసారిగా భేటీ కానున్న ఇండియా కూటమి ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ పోలవరం సహా విభజన హామీలను నెరవేర్చండి అఖిలపక్ష భేటీలు కేంద్రానికి ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి ఏపీలో ఉద్యమంలా సాగుతున్న జగనన్న సురక్ష రికార్డు స్థాయిలో 51 లక్షల వినతుల పరిష్కారం చంద్రబాబు దేశానికి పట్టిన చీడపురుగు బాబు మాటలను ఏపీ ప్రజలు నమ్మరన్న మంత్రి మేరుగు చంద్రబాబు స్క్రిప్టే పవన్ చదువుతాడు ఆయన దళపతి కాదు దలారి అన్న మంత్రి ఆర్కే రోజా కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ కు ప్రతిగా బీఆర్ఎస్ కార్యచరణ త్వరలో బీసీ గర్జన సభల నిర్వహణకు కసరత్తు నియంత నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నామన్న ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్పర్సన్ గా రజని సాయిచంద్ భార్యకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం బీసీ బిల్లు కోసం 16 సంఘాలు డిమాండ్ రేపు పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శనకు ఆర్ కృష్ణయ్య పిలుపు నేటి నుంచి ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్ ఈ నెల 20 నుంచి 25 వరకు నిర్వహణ నేటి నుంచి విజయనగరంలో అగ్నివీర్ నియామక ర్యాలీ పోలీస్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్లలో రికార్డులను పరిశీలించిన పిఎస్ గిరీష కామరెడ్డి జిల్లా బాన్సువాడలో పోలీస్ జీపు ఢీకొట్టిన లారీ సురక్షితంగా బయటపడ్డ 4 పోలీసులు లారీ డ్రైవర్ ఫరార్ సికింద్రాబాద్లో చోరీ నేపాలీ ముఠా పని 5 కోట్ల విలువైన ఆభరణాలు నగదు స్వాధీనం ఢిల్లీని మళ్లీ వెంటాడుతున్న వరద భయం డేంజర్ మార్క్ దాటిన యమున ముంబైను వణికిస్తున్న వర్షాలు నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్ ఆసియా కప్ షెడ్యూల్ విడుదల సెప్టెంబర్ 2న భారత్ పాకిస్తాన్ మ్యాచ్